నిన్న రాత్రి నేను ఒక వీడియో పోస్ట్ చేశాను ఆ సీరియస్ కండిషన్ని చూసి. ఏది బోర్డర్స్ దగ్గరికి పెద్ద ఎత్తున వెళ్ళటం, రెండు ప్రభుత్వాల సమన్వయ లోపం. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, ముఖ్యమంత్రులు ప్రధాన కార్యదర్శులు మాట్లాడుకున్న తర్వాత రానియం మేము, వచ్చేటైతే క్వారంటైన్ మెడికల్ టెస్ట్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. సరే, దీని మీద రాత్రి కొంతమంది మెసేజెస్ కూడా పెట్టారు, ఇక్కడ తీవ్రంగా ఉంది పరిస్థితి, అర్థం కావట్లేదు, అక్కడి నుంచి ఎట్లా ఎన్ఓసీలు ఇచ్చారు, ఎట్లా ఇక్కడ దాకా రానిచ్చారు, వచ్చాక ఇక్కడికి రానియకపోతే ఎట్లాగా, మేము ఓట్లేసి గెలిపించుకున్నటువంటి ప్రభుత్వాలు ఎట్లా చేస్తే ఎట్లా. ఇక్కడ గవర్నమెంట్లకి ఉన్నటువంటిది, ఇప్పుడు ఓట్లేసిన ప్రభుత్వాలే ఎమర్జెన్సీ పెట్టాయి, ఓట్లేసినటువంటి ప్రభుత్వాలే క్వారంటైన్ పెట్టాయి, ఓట్లేసినటువంటి ప్రభుత్వాలు ఇవన్నీ చేస్తాయి. ఎందుకు అంటే మన కోసం. నిజం, కష్టం వచ్చింది. ఇక్కడ రెండు ప్రభుత్వాలకు సంబంధించినటువంటి సమన్వయ లోపం ఉంది, రెండవది అంచనా లోపం ఉంది. వాస్తవానికి ఎక్కడ ప్రారంభమైంది అన్న దగ్గర నుంచి చూసుకుంటే, ఈ జబ్బు గురించినటువంటి ఇష్యూ ప్రచారం అయ్యి జనతా కర్ఫ్యూ, దాని తర్వాత ఇమ్మీడియట్ లాక్డౌన్ అనౌన్స్ చేసిన వెంటనే ఈ ఇళ్లల్లో పనిచేసేటువంటి వాళ్ళు, ఈ హాస్టల్స్లో పనిచేసేటువంటి వాళ్ళు ఎస్పెషల్లీ, మేము పనులకు రామని ఊళ్ళకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. సగానికి సగం అంటే వండేవాళ్ళు కరువు, రెండో పక్కన పనులు చేసేవాళ్ళు కరువు. ఇదే సందర్భంలో ప్రాబ్లం ఏమైంది అంటే ఫుడ్ ఇక్కడ పెట్టడానికి కష్టమవుతుంది. ఇంకోవైపున కూరగాయలు ఇవన్నీ తీసుకురావాలంటే కాళ్ళు ఎరగదనే పరిస్థితి అయింది. ఇది రెండోదైంది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఉన్నోళ్ళ పరిస్థితి ఏంటి అని ప్రభుత్వం ఆలోచించి ఉండాల్సింది, బట్ అది ఆలోచించలేదు. దానికి తోడేమైంది, పనేమీ లేదు, స్కూళ్ళు లేవు, కాలేజీలు లేవు, ఉద్యోగాలు లేకపోయేటప్పటికీ హాస్టల్లో ఉండేటువంటి వాళ్ళు వాకెట్లలో కూర్చోవడం, అంటే గుంపుగా వద్దు మర్రు అంటే గుంపుగా కూర్చోవడం, టీలు తాగడాలు ఆ పక్కన, అంటే క్వారంటైన్ ఆ సందుల్లో ఎక్కడ టీలు తాగడాలు, అట్లా కాకపోతే అందరూ కూర్చోవడం అనేది కనబడింది. వెంటనే పోలీసులు వెళ్ళి వాళ్ళని కంట్రోల్ చేయడం కుదరదు కాబట్టి హాస్టల్స్ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి ఖాళీ చేయమన్నారు. వాళ్ళు ప్రభుత్వానికి ఈ విషయం చెప్పాల, ఇదేంటండి ప్రాబ్లం అనేది. డీజీపీకి చెప్తే డీజీపీ చీఫ్ సెక్రటరీతో మాట్లాడి ఇది చేయాలి, బట్ కింద ఎవరో ఉన్న అధికారితో చెప్పేస్తారు, వాళ్ళు వెంటనే వెళ్ళిపోయి వాళ్ళందరినీ ఖాళీ చేసేయన్నా. ఖాళీ చేసేయమంటే ఎక్కడికి పోతారు వాళ్ళు, ఎక్కడికి పోవాలన్నది ఏమైనా పోనీ వీళ్ళు ఐడెంటిఫై చేశారా? లేదు. దాంతో వీళ్ళందరూ మా పరిస్థితి ఏంటని చెప్పి స్టేషన్ల దగ్గరికి వెళ్తే, సరే మీరు మీ ఊరు పోవడానికి సర్టిఫికెట్ ఇస్తామన్నారు. ఎన్ఓసీలు రాసి వీళ్ళు అప్లై చేయడం ఇవ్వటం, నిన్నంతా క్యూ లైన్లు నడిచింది. ఆ క్యూ లైన్లు నడుస్తున్నప్పుడన్నా ప్రభుత్వం ఆలోచించాలి కదా, ఇంతమంది వెళ్తే ఎట్లాగా. ఇప్పుడు అసలే గుంపుగా పోవద్దని చెప్తుంటే ఇప్పుడు గుంపులుగా ఉన్నారు, ప్లస్ అక్కడికి పోతే గుంపులు అవుతుంది ఏంటి అనేటువంటిది. ఈవెన్ ఈ క్యూ లైన్లు చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళ్ళు తెరవాలి కదా, మన దగ్గరికి వీళ్ళందరూ వస్తే ఏంటి అనేది వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వాలి కదా రావద్దని. వాళ్ళు చేసిన పని ఒక మంచి పని చేసింది ఏంటంటే, బొత్స సత్యనారాయణ గారు ఇక్కడ కేటీఆర్తో మాట్లాడి వాళ్ళని ఖాళీ చేయొద్దని చెప్పండి అన్నారు అని అప్పుడే ఒక అప్పీల్ చేస్తుంటే పోయేది, మీరు ఎవరు రావద్దు వస్తే రానియమని. ఆ మాట అనకపోయేటప్పటికి, ఆ మాట అంటే ఓట్లు పోతాయి అనుకున్నారేమో, ఒక కేటీఆర్తో మాట్లాడేసామన్న పాయింట్ వరకే ఇదైంది. దీంతో ఏమైంది, వీళ్ళందరూ బయలుదేరారు, అక్కడికి బోర్డర్స్ దాకా వెళ్ళిన తర్వాత అక్కడ ఆపేయటం. అక్కడ ఆపేసిన తర్వాత వాళ్ళతో గొడవ, మళ్ళీ ఓ పక్కన క్వారంటైన్లు, డిస్టెన్స్, సోషల్ డిస్టెన్స్ అంటే గుంపులు గుంపులుగా వేలాది మంది ఒక చోట మొబిలైజ్, వందలాది వాహనాలు, అందులో ఒక్కొక్కళ్ళు పోయే స్టేజ్ నుంచి ఐదారుగురు వెళ్ళిపోవడం, మొత్తం అక్కడ ఆగిపోవడం. అక్కడేమో హోటళ్ళు లేవు, తిండి లేదు, నీళ్లు లేవు, దారుణమైనటువంటి నరకం. ఈ టైంలో ఏపీ గవర్నమెంట్ మొండిగానే ఉంది, ఎట్టి పరిస్థితుల్లో రానియం, వెళ్ళాలంటే క్వారంటైన్కి వెళ్ళాలి అనేటువంటిది. క్వారంటైన్కి వెళ్తామన్నటువంటి వాళ్ళని ఆయా జిల్లాలలో ఉన్నటువంటి క్వారంటైన్ సెంటర్లకు పంపించడం, మిగతా వాళ్ళు క్వారంటైన్ వద్దనుకున్న వాళ్ళు వెనక్కి వచ్చేయటం, ఇది జరిగినటువంటి వ్యవహారం. ఇందులో తప్పెవరిది అంటే ప్రభుత్వాల సమన్వయ లోపం. అధికారులు మీడియాను పట్టించుకోవట్లేదు, వాళ్ళు తీసుకుంటున్న చర్యలు వాళ్ళ దోమన వాళ్ళు పోతున్నారు తప్పించి. కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఇదిగో ఇప్పుడు మనం వరద వస్తున్నది అన్నప్పుడు గేట్ వేస్తే ఈ గేట్కి ఎంత ఉంటుంది, నెక్స్ట్ గేట్ ఎంత ఉంటుంది, నీళ్లు ఏ కాలువలకు పంపించాలి ఎట్లా ఆలోచిస్తున్నారు, ఇవాళ జరిగే ప్రతిదానికి కూడా మీడియాలో వస్తున్నటువంటి వార్తలు మాకేం సంబంధం లేదన్నట్టు కాకుండా గమనిస్తే, ఈ విషయం పొద్దున్నీ వస్తున్నప్పుడు మీడియా అది చూసుకుని ఉండాల్సి. ఇప్పుడు తర్వాత మంచి పని చేశారు, వెంటనే కేటీఆర్ గారు స్పందించి హాస్టల్స్ వాళ్ళందరికీ భోజనాలు పెట్టిస్తాం, ప్రభుత్వం తరపునే పెట్టిస్తాం, ఫ్రీగానే పెట్టిస్తామని చెప్పేసి అనౌన్స్ చేయడం గుడ్ డెసిషన్. ఈ పని ముందు చేసి మీరు ఎవరు ఎలబాకండి అని వీళ్ళు చెప్పినా, అదే సందర్భంలో రానియం మేము అక్కడ ఆ ప్రభుత్వంతో మాట్లాడుతున్నాను వాళ్ళు చెప్పినా బాధ్యతగా ఉండేది. పొరపాటు జరిగింది, సమన్వయ లోపం జరిగింది, దాన్ని సరిచేసినటువంటి ప్రక్రియ జరిగింది. ఇప్పుడు కాకపోతే దీంట్లో ఎక్కువ ప్రయాసక పడింది ఆ బాధితులు, వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ
బిడ్డలతో సహా వెళ్ళిన వాళ్ళు, భార్యలతో వెళ్ళిన వాళ్ళు, కుటుంబాలతో వెళ్ళినటువంటి వాళ్ళు, వెనక్కి రావడానికి పెట్రోలు ఆయిల్ ఖర్చులకి డబ్బులు లేక తిండి దొరక్క శోషొచ్చినటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా నరకమే చూశారు. ఈ మొత్తం వ్యవహారంలో ఈ సమన్వయ లోపం ఒక శాపం అయితే, రెండవది క్వారంటైన్. ఇవాళ రోజున పక్క రాష్ట్రానికి వెళ్ళిన క్వారంటైన్ కావాల్సినటువంటి పరిస్థితికి వచ్చేసాం అన్నటువంటి ఒక హెచ్చరిక ఇందులో ఉంది. దీంట్లో ఉన్నటువంటి మంచి చెడులు అనేటువంటిది ఇది, ఒకటి మంచి ఒకటి చెడు అన్నటువంటిది. చెడు ఏంటంటే ఇదంతా పట్టించుకోకపోవడం, మంచి ఏంటంటే చివరిలో మేల్కొని భోజనాలు ఏర్పాటు చేయడం. దీని పరిణామక్రమం నెక్స్ట్ ఎట్లుంటుందో చూద్దాం.